ఇంట్లో బ్లౌజ్ పీసెస్ మిగిలిపోయినాయి అనుకోండి, వాటిని పక్కన పడేయకుండా ఈ వీడియోలో నేను ఏం చేశానో మీరు అదే చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నేనేం కుట్టాను అంటే లంచ్ బాక్స్ పెట్టుకునే బ్యాగ్ని నేను కుట్టానండి. అది ఎలాగో చూడండి. ఇక్కడ నేను మెయిన్ క్లాత్, అలాగే స్పాంజ్, అలాగే లైనింగ్ ఈ మూడింటిని కలిపి నాలుగు పక్కల కుట్టువేసి మధ్యలో లైన్స్ కూడా కుట్టేస్తాను. దీని మెజర్మెంట్ ఎంత తీసుకున్నాను అంటే అడ్డం వచ్చేసి 21, నిలువు వచ్చేసి 19. ఈ మెజర్మెంట్తో ఉండాలి. నేను ఇక్కడ అన్ని ఈ మూడుని జాయిన్ చేసి అలాగే లైన్స్ కూడా కుట్టేశాను. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. మధ్యకి ఫోల్డ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపించినట్టుగా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు మార్కింగ్ చేసుకోండి. ఓపెన్స్ ఉన్నాయి సడా, ఓపెన్స్ వైపు నుంచి కాకుండా క్లోజింగ్ వైపు నుంచి 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచులకి ఈ లైన్ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడి నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి ఓపెన్స్ ఉన్నాయి చూసారా, ఈ ఓపెన్ సైడ్ నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అలా లైన్ మార్కింగ్ చేసేసేయండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా లైన్గా మార్కింగ్ చేస్తాం కదా, ఇక్కడి నుంచి మనం ఇలా రౌండ్ షేప్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసేసేయండి. ఇలా రౌండ్ షేప్ రావాలి, ఇప్పుడు కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఆ తర్వాత క్లాత్ని ఓపెన్ చేస్తే మనకి ఇలా రెడీ అవుతుంది అన్నమాట. తర్వాత మనం ఏం కుట్టుకోవాలి అంటే ఈ బ్యాగ్కి ఒక పాకెట్ కుట్టుకోవాలండి. దానికోసం ఇక్కడ నేను క్లాత్ మెజర్మెంట్ చెప్తాను ఎంత తీసుకున్నాను అనేది. 10 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ పొడవు. ఈ మెజర్మెంట్ ఉన్న క్లాత్ని తీసుకొని దానికి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. అది ఎలాగో అంటే లైనింగ్ అడుగును పెట్టి పైన మెయిన్ క్లాత్ వేసి ఇలా మనకు క్లోజింగ్ వచ్చేలాగా కుట్టుకోవాలి. అన్ని వైపు లేదా లైనింగ్ పై వైపు కుట్టేశాను. తర్వాత రివర్స్ మాత్రం ఓపెన్ పోతున్నానండి. ఆ ఓపెన్ ఇలా రివర్స్ ఇస్తే మూడు వైపులా కూడా క్లోజ్ అయిపోతుంది. ఒకవైపు మాత్రమే నార్మల్గా ఉంటుంది. ఆ ఒకవైపు క్లోజ్ మనం బ్యాగ్ పైన కుట్టేటప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్లా నీట్గా కుట్టేశాం కదా, ఎక్కడ కూడా పీసులు లేకుండా అన్ని వైపులా క్లోజ్ చేసేసాం. ఇప్పుడు మనం కుట్టిన ఈ పార్ట్ని ఎక్కడ జాయిన్ చేసుకోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఈ ప్లేస్లో జాయిన్ చేయండి. ఇలా పెట్టుకొని అడుగును క్లోజ్ చేసేసుకొని తర్వాత సైడ్స్ మాత్రం జాయిన్ చేస్తే చాలు, ఇది ఒక పాకెట్ లాగా రెడీ అయిపోతుంది. ఈ అడుగును మాత్రం కొద్దిగా మడిచి కుట్టుకోండి, సైడ్స్ మామూలుగా కుట్టేస్తే చాలు. ఇలా మడిచి కుట్టాలన్నమాట. ఇక్కడైతే నేను కుట్టేశాను. ఇదిగోండి, ఇది ఒక పాకెట్ లాగా రెడీ అయిపోయింది చూసారు కదా. లంచ్ బాక్స్కి అందులో స్పూన్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఈ బ్యాగ్ కోసం హ్యాండిల్స్ని మనం రెడీమేడ్గా కూడా కొనుక్కొని తెచ్చుకోవచ్చు, లేదా క్లాత్తోనైనా కుట్టుకోవచ్చు. 15 పొడవు, 1 ఇంచ్ వెడల్పు ఉంటే చాలండి. మనం క్లాత్తో ఎలా కుట్టుకోవాలనేది నేను చాలా వీడియోస్లో చేసి చూపించాను. ఆ తర్వాత ఈ హ్యాంగిల్స్ ఎలా కుట్టుకోవాలంటే ఈ మెయిన్ పార్ట్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక డాట్ వేసుకోండి. �ఆ డాట్ వేసిన అక్కడి నుంచి ఇటు సైడ్ అటు సైడ్ ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఆ ప్లేస్లో వీడియోలో చూపించినట్టుగా ఈ హ్యాంగ్లర్ని కుట్టుకోవాలి. ఇలా హ్యాంగ్లర్ని లోపల సైడ్కి కుట్టుకోవాలి. ఇదే విధంగా అటువైపు కూడా సేమ్ అదే విధంగా హ్యాంగ్లర్ని కుట్టుకోవాలి. ఇక్కడైతే నేను కుట్టేశాను. ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ఇట్లా ఫోల్డ్ చేయండి. చేస్తే ఇక్కడికి ఒక మార్క్ వేసుకోవాలి.
ఇట్లా మార్క్ వేసుకున్నాక అట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. చేసుకొని అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా టేప్ పెట్టి కొలుచుకోవాలి. ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మధ్యలో ఉన్న ప్లేస్ని టేప్ పెట్టి కొలుచుకోండి. కొలుచుకుంటే మనకి ఇక్కడ 16 వచ్చింది. ఈ మెజర్మెంట్తో మనం ఒక క్లాత్ తీసుకోవాలి. ఆల్రెడీ నేను తీసుకున్నానండి. మెజర్మెంట్ వచ్చేసి మనకి 16 కదా, ఇక్కడ 17 పొడవు దాకా తీసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోవాలి ఖచ్చితంగా ఇట్లా సైడ్స్ కుట్టేటప్పుడు. తర్వాత పైనుంచి పొడవు వచ్చేసి 5.5 ఇలా క్లాత్ని నేను స్పాంజ్ అలాగే లైనింగ్ అన్నీ జాయిన్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. తర్వాత ఈ క్లాత్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ల మధ్యలో జిప్ అనేది వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు జిప్ వేసుకోండి. చూసారు కదా ఇటు సైడ్ ఎలా అయితే కుట్టామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా జిప్ కుట్టుకొని మధ్యలో రన్నర్ ఎక్కించుకుందాము. ఇలా రన్నర్ ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే వీడియోలో చూపించినట్టు ఇటు చివరికి అలాగే ఇటు చివరికి జాయిన్ చేసుకోవాలి. ఇటు చివరికి ఇట్లాగా ఇటు చివరికి ఇట్లాగా జాయిన్ చేసుకొని రెడీ చేసుకోండి. ఇక్కడైతే కుట్టేశాను. ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇలా కుట్టేశాను కదా, ఆ తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా మధ్యకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఒక డాట్ వేసి దీన్ని కూడా మధ్యకి ఫోల్డ్ చేసి ఒక డాట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ డాట్ని ఆధారంగా మొత్తం రౌండ్ కుట్టేసుకోవాలండి. ఈ హ్యాంగ్లరు బయటకు ఉండకూడదు, లోపలికి ఉండాలి. ఈ డాట్ కలవాలన్నమాట. ఈ హ్యాంగ్లరు లోపలికి పోయాలండి. నేను వేస్తానండి. ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది కొన్నిటి లోపలికి వేసుకొని ఈ మధ్యలో డాట్ ఈ డాట్ ఇలా కలవాలి. ఇలా మొత్తం జాయింట్ చేసేసేయండి ఇటు సైడ్, అలాగే అటు చివరి కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసేయాలి. మధ్యలో డాట్ పెట్టుకుంటే మనకి కరెక్ట్. అయితే నేను 1 సైడ్ జాయిన్ చేసేసాను. చూడండి, చూసారు కదా 1 సైడ్ అనేది జాయింట్ చేసేసాను. చూపించిన విధంగా సేమ్ అలాగ రౌండ్గా కుట్టేసుకున్నాము, కుట్టుకున్నాం కదా. ఆ తర్వాత అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇలాగా రౌండ్గా కుట్టేసుకుంది. రెండు వైపులా కుట్టేసాం కదా. ఆ తర్వాత తీసుకోవాలి. లోపల కూడా అందంగా ఉండాలంటే లోపల సైడ్ మనం ఖచ్చితంగా పైపింగ్ చేసుకోవాలి. చూసారు కదా బ్యాగ్ అనేది ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంట్లో మిగిలిపోయిన బ్లౌజెస్తో లంచ్ బ్యాగ్ కుట్టుకోవడం అంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది. డబ్బులు సేవ్ అయినట్టు ఉంటుంది, మనకు కూడా ఒక పని వచ్చినట్టు ఉంటుంది కదా. చక్కగా ఈ వీడియో చూసి మీరు చక్కగా ఇలాంటి బ్యాగ్స్ చాలా కుట్టుకోవచ్చు. నా వీడియోలో చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఛానల్ మొత్తం సెర్చ్ చేస్తే మీకు రకరకాల బ్యాగ్స్ అనేది వస్తాయి. అలా పైపింగ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత జిప్లో మధ్యలో జిప్ ఉంది కదా, ఆ జిప్లోంచి ఓపెన్ చేసేసుకోండి. రివర్స్ తీస్తే మనకి బ్యాగ్ అనేది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో. మన లంచ్ బ్యాగ్ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది. పిల్లలకు కానీ లేదా ఇంట్లో మగవాళ్ళకైనా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బ్యాగ్ అనేది. మనకి బయట పాకెట్ ఉంది, అలాగే లోపల 2-3 బాక్సులు అనేది ఈజీగా పడతాయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.